जनसेना पार्टी अध्यक्षुलु पवन कल्याण आदेशाल मेरकु ई रोजु क्रियाशीलक सभ्यत्व किट्ल पंपणी कार्यक्रमं प्रकाशं जिल्ला पुल्लचेरुवु पट्टणंलो नियोजकवर्ग इंचार्ज डाक्टर पाकनाटि गौतम राजु आध्वर्यंलो जरिगिंदि। ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు కార్యకర్తలు వేరు మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు। అలాగే క్రియాశీలక సభ్యత్వం చేయించిన వాలంటీర్లను పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించారు। ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పాకనాడి గౌతమ్ రాజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలను ఆలోచనలను జనసైనికులు అనుసరిస్తూ పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఎంతో బాధ్యతతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు। తద్వారా ప్రజలకు మన రాష్ట్రానికి మంచి భవిష్యత్తు అందించవచ్చని తెలిపారు। ఈ కార్యక్రమంలో పొల్లల్చెరువు మండల అధ్యక్షులు కొటారి అచ్చయ్య, త్రిప్రాంతకం మండల అధ్యక్షులు మల్లికార్జున, మండల ఉపాధ్యాయులు చేవూరు శ్రీనివాసులు, మండల వేరు మహిళా నాయకురాలు వేరమ్మ, వేరు మహిళా భ్రమరాంబ, పసుపులేటి వెంకటేశ్వర్లు, ఉప్పాల శ్రీను, గాజుల కొండలు, రమణయ్య, శివ, పోసాని నాగరాజు, క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్లు, జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు। దాన్ని మీ వాహనానికో ఒకటి అంటించుకోండి। ఇది జనసేన ఇల్లు అంటే ఎవరు డబ్బు తీసుకొని మన ఇంటి దగ్గర రారు। ఇది మన ఊరు, మన ఊరు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆశయాలతో మన ముందుకు నడుస్తే వాళ్ళని చెప్పి ఇది చూసి అందరూ భయపడేలాగా మీరందరూ కూడా దీన్ని ప్రతి ఒక్కరు తీసుకొని మీ ఇంటిలో మీ వాహనానికి అంటించుకోవాలని నేను కోరుకుంటున్నాను। అట్లానే అడగండి, ఎందుకని అడగండి, ఇసలు అడుగుతారు తీసేస్తుంటే వీడియో తీయండి, వాడు వాడు ఉద్యోగం పొందుతారో తెలుస్తుంది। తర్వాత ఐడి కార్డు, ఐడి కార్డు కూడా అందరు ఖచ్చితంగా పొరపడుతున్నారు, ఎందుకంటే వాళ్ళు తీసుకోవద్దు, మీరు తీసుకోండి। ఒకవేళ ఐడి కార్డు లేకపోతే కూడా పర్వాలేదు, మీ నమోదు ఉంది కాబట్టి, మీకు తెలుసు కాబట్టి, మీకు ఏదైనా జరిగితే వెంటనే నాకు చెప్పండి, నేను తగిన చర్యలు తీసుకుంటాను। అట్లానే మండలంలో రాబోయే రోజుల్లో కూడా మనం పోలీస్ సైడ్ కూడా చేసాం మంచినీటి సమస్య కోసం, రానున్న రోజుల్లో కూడా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి మండలి కార్యకర్తలు ఇంతకు మండలి నాయకులతో కూడా మాట్లాడాను। ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనోహర్ గారు అన్నట్టు బస్ యాత్ర, మన పవన్ కళ్యాణ్ గారు బస్ యాత్ర మొదలు పెడతా ఉన్నారు, అదే ఈ నెలాఖరులో ప్రకాశం జిల్లాలో కవులవంతు దాని గురించి కూడా ప్రోగ్రామ్ ఉందన్నారు, మోస్ట్లీ ఉండే మన వైపు లేదంటే పచ్చూరులో ఉంటది, దాన్ని కూడా